నమస్కారం. దర్హాసా బ్లాగ్కి స్వాగతం. శ్రీమాత్రి నమః. ఈ అమంగళకరమైనటువంటి పనులు అస్సలు చేయకండి. బొట్టు లేకుండా ఉండటం, కాటుక ధరించకపోవడం, గడపపై కూర్చోవడం, గడపని గాలితో తన్నడం, అలాగే గడపపై కూర్చొని తినడం, నాలుకతో తడి చేసి ఆ తడితో బొట్టు పెట్టుకోవడం, చిన్నపిల్లల్ని చీటికి మాటికి కొట్టడం, స్నాన అనంతరం విడిచిన బట్టలు కట్టడం, అంటే కొత్త బట్టలు వేసుకోవడం, మంచి బట్టలు ఉతికిన బట్టలు ఉన్నా విడిచిన బట్ట కట్టడం, కాళ్ళు దాటడం, కూర్చుని మాట్లాడుకుంటూ ఉన్నప్పుడు వాళ్ళ ఆసనం కింద నీటిని చిమ్మడం, అట్లాగే బయట పని మీద బయటకు వెళ్ళొచ్చి ఆ బయట నుండి వచ్చిన తర్వాత కాళ్ళు కడగకపోవడం, ఎవరూ లేని చీకటి ప్రదేశంలో స్నానం చేయడం, బయట నుండి వస్తూనే కాళ్ళు కడగకుండా భోజనం చేయడం, భోజన మధ్యకాలంలో మధ్యలో లేచి వెళ్ళిపోవడం, అదే పనిగా కాళ్ళు ఊపడం, కంచం ముడిలో ఉంచుకొని ఆహారం తినడం, అన్నం ముద్దని గాలిలోకి ఎగరేస్తూ తినడం, దీపారాధన నోటితో ఆర్పడం, ఒక వత్తితో దీపారాధన చేయడం, మంచం పైన కూర్చొని తినడం, గోళ్ళు కొరకడం, అన్నం తింటూ ఉన్నప్పుడు అన్నం చేతిని నాకడం, వేసిన ముగ్గుని తొక్కడం, మంచం పైన గవ్వలు ఆడడం, మిట్ట మధ్యాహ్నం స్నానం చేయడం, ఇవన్నీ అమంగళకరమైనటువంటి పనులు. మీ కనుక నేను చెప్పిన విషయాలు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నమస్కారం.